కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం అతి సుందరమైన చేతులు అనే కథ గురించి తెలుసుకుందాం ఒక ఉద్యానవనంలో అంటే ఒక తోటలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చొని ఉన్నారు వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయి అనే ప్రశ్న తలెత్తింది ఆ ముగ్గురు తమ చేతులే మిగతా ఇద్దరికంటే చాలా అందంగా ఉన్నాయి అని తమలో తాము అనుకోసాగారు అప్పుడే అక్కడికి ఒక దేవకన్య వచ్చింది ఆ దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది ఆ అమ్మాయి వారితో ముగ్గురు చేతులు ఎవరి ఎవరి చేతులు అందంగా ఉన్నాయో అనుకుంటూ మనసులో నా చేతులు అందంగా ఉన్నాయి నా చేతులు అందంగా ఉన్నాయని ఒకరికి ఒకరు అనుకుంటున్నారు ఆ అమ్మాయి ధర్మం చేయండి అమ్మా ధర్మం చేయండి అని అడిగింది ఈ రాజకన్యలు తమ తమ విలువైన దుస్తులను సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు అక్కడి నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పూరిల్లు చేరింది ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టి మంచినీళ్లు అందించింది మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లమ్మ అని ఆశీర్వదించింది ఆ స్త్రీని ఆ అమ్మాయి అలా ఆశీర్వదించటం ఈ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు బిచ్చగత్త రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజరూపం ధరించి సహాయపడటానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు మీరు ఎంత తెల్లగా ఉన్నా అందంగా ఉన్నా మీ చేతులు ఇతరులకు సహాయపడటానికి పనికిరావు కాబట్టి మేము నిజమైన అందమైన చేతులు కావు అని చెప్పి కనుమరుగైపోయింది ఇతరులకు సహాయపడటంలో ఆనందం గొప్పతనం ఉన్నది అని ఈ కథ మనకి చెప్తోంది దీనిలోని నీతి ఇతరులకు సహాయపడే మనసు పేదవానికి దానం చేసే చేతులే గొప్పవి అని ఈ కథ మనకి చెప్పకనే చెప్తోంది నీతిని కథ కంచికి మనం ఇంటికి